గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ నేను పి సుధారాణి ZBSS హేమచంద్రాపురం మనము క్రితం క్లాసులో విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థలో భాగంగా మూత్రపిండం యొక్క నిర్మాణాన్ని నిలువుకోతనే గమనించాం మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈ నిలువుకోతలో ఏమేం అనుకున్నాము ముదురు గోధుమ రంగులో ఉన్న దాన్ని వల్కలమని తన లోపల భాగాన్ని దవ్వ అని ఇది ద్రోణి అని తర్వాత వృక్క ధమని వృక్క శిర తర్వాత మూత్రనాళం ఇవి వీటి గురించి మనం నేర్చుకున్నాం మరి మూత్రపిండం వేడితో నిర్మాణమైనది నేర్చుకున్నాము నెఫ్రాన్స్ తోటి నిర్మాణమై ఉంటుంది అది దాదాపు 1.3 మిలియన్ నుంచి 1.8 మిలియన్ వరకు ఒక్కొక్క మూత్రపిండంలో నెఫ్రాన్స్ ఉంటాయి ఈ రోజు మనం నెఫ్రాన్స్ ఏ విధంగా నిర్మితమైంది మరి మూత్రం ఈ నెఫ్రాన్స్ లో ఎలా తయారవుతుందో మనం నేర్చుకుందాం మరి నెఫ్రాన్స్ నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే నెఫ్రాన్ నిర్మాణంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి మాల్పీజియన్ దేహం రెండోది వృక్కనాళిక ఈ రెండు నెఫ్రాన్లో భాగం మరి అవి ఎలా ఉంటాయో మనం నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే మాల్పీజియన్ దేహము అని మనం దేనంటాము అంటే గమనించండి బొమ్మ నెఫ్రాన్ యొక్క పటాన్ని మనం గమనించినట్లయితే ఒక కప్పు మాదిరిగా ఒక భాగము చూడండి దీని బౌమన్ గుళిక అంటారు అంటే మాల్పీజియన్ దేహంలో రెండు భాగాలు ఉంటాయి ఇది దీని బౌమన్స్ గుళిక ఇక్కడ వరకు అంటే ఈ మార్కిజన్ వాడికి దగ్గర
అంటాము ఇది సంగ్రహణ నాళం సంగ్రహణ నాళం ఇది నెఫ్రాన్ యొక్క నిర్మాణం ఇక్కడ మనం ఏమంటున్నాము ఇందాక దీని పేరు అపవాహిదమని అన్నాము ఇది అభివాహిదమని మన ఉపయోగమైన పదార్థాలన్నీ సమీపస్థ సంబంధిత నాళంలోకి వచ్చేసరికి
75% నీరు వరణాత్మక పునశ్చరణలో తీసుకోబడుతుంది. అంటే ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చినంత కూడా ఎగిపోతుంది, మళ్ళీ ఈ దీనిలోకి వస్తుందన్నమాట. అంటే దీనిలో నుంచి దీనిలోకి వస్తుందన్నమాట. అంటే బాహ్య రక్త కేశ నాళికల ఆవరించబడి ఉంది అనుకున్నాం కదా, అదంతా కూడా సమీపస్థ సంబంధిత నాళం గురించి. మళ్ళీ ఉపయోగపడే పదార్థాలు అన్ని కూడా మళ్ళీ రక్తంలో కలిసిపోయాయి. ఇక్కడ ఈ మూత్రపిండ
విధంగా చెప్పుకోవచ్చు. మరి రేపు మిగిలిన విసర్జన అవయవాలు